వెరైటీ పెట్స్ సిటీనే హాట్స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని తెలిపింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్నది హైకోర్టు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది సీజే ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సరణ ప్రధానంగా కూడా ఒక కీలక తీర్పు అని చెప్పాలి హైకోర్టుకు సంబంధించి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి గత కొంతకాలంగా వాడివేడి వాదన జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక తీర్పును వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు ఆదేశాలు జారీ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంటే ఒక పక్కగా చూసినట్టయితే ఇది అసెంబ్లీ సెక్రటరీ ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారో అతని పిటిషన్ను అంగీకరించింది. సింగిల్ బెంచ్ తీర్పును ఏదైతే కొట్టివేస్తూ కూడా ఒక టైం బాండ్ లేకుండా 5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకొని పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ ఏదైతే షెడ్యూల్ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. అంటే 5 ఏళ్ల గడువుకు సంబంధించి కూడా స్పీకర్కు ఇచ్చేందుకు నిర్ణయించినందుకు కూడా సమయం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి అంటే ఒక రకంగా అసెంబ్లీ సెక్రటరీకి ఊరట లభిస్తూనే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ ఒక ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చింది మాత్రం కేవలం 4 వారాల్లోనే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, షెడ్యూల్ ప్రకటించాలని కూడా అసెంబ్లీ సెక్రటరీకి గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ తీర్పును కొట్టివేసింది. కాబట్టి ఆ టైం బాండ్ అనేది ఎక్కడా లేకుండా కేవలం నిర్ణయం తీసుకునే అధికారం ఒక స్పీకర్కు ఉంది, స్పీకర్ తీసుకోవాలని కూడా ఆదేశించింది. కానీ సర్టన్ టైం అంటూ ఏది లేకుండానే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది, కానీ తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళు అంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. ఇకపై ఇప్పటి నుంచి 5 ఏళ్ళు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అన్నటువంటి ఆదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ సెక్రటరీకే మాత్రమే ఇది ఊరటని చెప్పాలి. మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఇది కొంత ఊరటగానే లభిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ కేవలం 4 వారాల్లోనే నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ యొక్క ఆర్డర్ని ప్రస్తుతం హైకోర్టు కొట్టివేసినట్టుగా చాలా స్పష్టంగా తన ఆదేశాల్లో వెల్లడించింది. ఇక చూడాలి మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా లేదా అన్న అంశానికి సంబంధించి. కానీ ఒక రకంగా చూసినట్టయితే స్పీకర్ సంబంధించి కూడా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి 10వ షెడ్యూల్ సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత చట్టానికి సంబంధించి కూడా 10వ నిబంధన ఏదైతే చెప్తుందో దాన్ని స్పీకర్ ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి మాత్రం ఎలాంటి స్పష్టత హైకోర్టు ఇవ్వలేదు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది అసెంబ్లీ సెక్రటరీకి మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొంత ఊరటగానే భావించాలి. కానీ స్పీకర్ సంబంధించి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఆయన విశిష్ట ఏదైతే ఉందో ఆయనకు మాత్రమే వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఆయనకు ఉన్నటువంటి అర్హత సంబంధించినది మాత్రమే తెలుస్తుంది. ప్రధానంగా కూడా గతంలో కూడా మనం చూసాం, గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు వదిలేసిన సందర్భాలు చూసాం. కానీ ఇటీవల కాలంలో ఈ పిటిషన్ నేపథ్యంలో అసలు పిటిషన్ వేసే హక్కు కూడా న్యాయవాది ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీకి లేదంటూ కూడా ప్రస్తుతం గండ్ర మోహన్ రావు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ ఆ ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించకుండా కేవలం ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ వాదనతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఆ యొక్క సింగిల్ బెంచ్ తీర్పును మాత్రం కొట్టివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు దాదాపుగా ఏకీభవించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ సెక్రటరీ వాదనతో ఏకీభవించినట్టుగా అర్థమవుతుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికిప్పుడైతే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేనట్టే చెప్పాలి. 5 ఏళ్ల టైం బాండ్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొని మాత్రమే హైకోర్టు స్పష్టం చేసింది. అది కూడా 10వ షెడ్యూల్కు సంబంధించినటువంటి విషయాన్ని స్పీకర్ పరిగణలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ సమయంలో ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో మాత్రం స్పష్టం చేయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా అసెంబ్లీ సెక్రటరీకి మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇది కొంత ఊరటగానే భావించాలి. ఓకే వాసు, థ్యాంక్ యూ.